ఇకపై ఎక్కడ చెత్త వేసినా భారీగా జరిమానా కట్టక తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే నెల నుంచి స్వచ్ఛత ఫైన్లు అమలు చేస్తున్నారు. బల్దియా రూల్స్ బ్రేక్ చేసే వారికి నేరుగా ఆన్లైన్లోనే చలాన్లు వేయాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా స్వచ్ఛత ఫైన్లు అమలు చేయడానికి బల్దియా విజిలెన్స్ విభాగం సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ స్వచ్ఛతపై సీరియస్ గా దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో ముందుండేలా నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. అయినా నగరంలో చాలా చోట్ల బహిరంగ మూత్ర విసర్జన, రోడ్లపైనే చెత్తా చెదారం, గృహ నిర్మాణ వ్యర్థాలు వేయడం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వాల్ పోస్టర్లు అంటించడం, గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. దీంతో సిటీ లుక్ పోతోంది. అందుకే ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది బల్దియా. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ కింద నగరంలో అడ్డగోలుగా బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు పెట్టిన వాటిని తొలగిస్తోంది బల్దియా. 3 రోజుల పాటు చేపట్టిన ఈ డ్రైవ్ ద్వారా 30,000 పైగా బోర్డులు తొలగించారు. మరోవైపు నిషేధిత ప్లాస్టిక్ ని వినియోగిస్తున్న వ్యాపార సంస్థలపైన పెనాల్టీ విధిస్తున్నారు. చెత్తా చెదారం రోడ్లపై పడేస్తున్న హోటల్స్, వ్యాపార సంస్థలకు ఫైన్లు వేస్తున్నారు. 15 రోజుల్లోనే స్వచ్ఛతకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి 26 లక్షల రూపాయల ఫైన్ వేసింది బల్దియా. ఫైన్లు పారదర్శకంగా ఉండేలా ఆన్లైన్ సిస్టమ్ తెస్తోంది జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం. ట్రాఫిక్ పోలీసుల తరహాలోనే నేరుగా ఇంటికే చలాన్ వచ్చేలా డిజైన్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సిటీ స్వచ్ఛతకు ఆటంకం కలిగిస్తే ఫైన్ వేస్తారు. స్వచ్ఛత ఉల్లంఘన బట్టి 100 నుంచి 10,000 రూపాయల దాకా ఫైన్లు పడతాయి. ఎవరైనా 2-వీలర్ పై వచ్చి చెత్త వేసినా, మూత్ర విసర్జన చేసినా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాహనం నెంబర్ గుర్తించి ఫైన్ వేస్తారు. సీసీ కెమెరాలు లేని చోట ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఇక చెరువులు, నాలాల దగ్గర కూడా గృహ నిర్మాణ వ్యర్థాలు వేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని బల్దియా కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి మానిటరింగ్ చేస్తారు. నగర ప్రజలు కూడా స్వచ్ఛతపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం సిటిజన్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ పేరుతో ఓ యాప్ తెస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై ఎవరైనా చెత్తా చెదారం వేసే సమయంలో ఫోటోలు తీసి ఆ యాప్ లో అప్లోడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫైన్లు పడిపోతాయి. ఈ సిస్టమ్ అంతా వచ్చే నెల నుంచి అమలు చేయాలని భావిస్తోంది బల్దియా.